నమస్కారం బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. అమెరికన్ పార్టనర్ని వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి, విశాఖలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, భక్తుల పాలిట కొంగు బంగారం, పైడితల్లి ఉత్సవాలకు వైభవంగా అంకురార్పణ. యుద్ధ ప్రాతిపాదికన కాలువల్లో చెత్త తొలగింపునకు చర్యలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. పందిర్రాట మహోత్సవంతో పైడితల్లమ్మవారి నెల రోజుల పండుగ ఉత్సవం ప్రారంభమైందని నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి అన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మవారి పందిర్రాట ఉత్సవం ఈ రోజు భక్తి ప్రపత్తుల మధ్య ఘనంగా జరిగింది. ముందుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఈశ్వరపు రేవతీదేవులు పందిర్రాటకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. జై పైడిమాంబ, జై పైడిమాంబ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, అమ్మ పండుగ అంటే నెల రోజుల పండుగని, పందిర్రాట మహోత్సవంతో నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అక్టోబర్ 18న తొలేళ్ల ఉత్సవం, 19వ తారీఖున సిరిమానోత్సవం జరుగుతుందని అన్నారు. నగరపాలక సంస్థ తరపున ఉత్సవానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడా జరగని రీతిలో 2.5 శతాబ్దాలకు పైగా అప్రతిహతంగా సాగుతున్న పైడితల్లమ్మవారి పండుగ ప్రతి ఏటా కూడా శోభాయమానంగా, భక్తిభావ తేజోమయంగా జరుగుతుందని అన్నారు. అమ్మ పండుగ అంటే కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారని అన్నారు. గత 2 సంవత్సరాల నుంచి కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవం జరుగుతుందన్నారు. లోకాలు పాలించే పసిడి తల్లి పైడితల్లి అని, ఆమె పేరు తలస్తేనే జన్మధన్యమని అన్నారు. సిరులు కురిపించే కల్పవల్లిగా, కష్టాలను తొలగించే చల్లని తల్లిగా అమ్మ పూజలు అందుకుంటూ ఉందని అన్నారు. ఈ రోజు ముందుగా విఘ్నేశ పూజని ప్రారంభించుకుని తర్వాత మా వేద పండితులతోటి ఈ రోజు కూడా పందిర్రాట కూడా కార్యక్రమాన్ని చేశాం. ఇది అతి ఇదమైన ఈ రోజు నుండే అమ్మవారు సంబరాలు ప్రారంభమైనట్టు జరుగుతుంది. అలాగే వచ్చే 18వ తారీఖున తొలేలోత్సవం, 19వ తారీఖున సిరిమానోత్సవం, తప్పనోత్సవం 26వ తేదీన, నవంబర్ 2వ తారీఖున ఉయ్యాల కంబల, 3వ తారీఖున చెండు హోమం. ఆ రోజుతో ఈ అమ్మవారి యొక్క సిరిమానోత్సవ సంబరాలన్నీ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ దర్శించుకుంటే ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అలాగే ఈ కష్టకాలంలో కరోనా అనేది కూడా అంతం అవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జరుగుతుంది. ఈ రోజు రాత పాఠాలు జరిగింది. ఈ రోజు నుంచి ఒక ఉత్సవాలు జాతరగా ఏర్పాటు చేసిన భక్తులు వచ్చిన భక్తులందరికీ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు సేకరించి చేస్తున్నాం. భక్తులందరూ వచ్చేసి శివం వచ్చాం, అలాగే ఉయ్యాల కంబల, అలాగే తప్పవచ్చు ఎన్నిటికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలని ప్రతిదానికి కోరుకుంటున్నాం. భక్తులు ఇబ్బంది లేకుండా శ్రీ పైడితల్లమ్మ తల్లి పందిర్రాటకి ఇవాళ శ్రీకారం చుట్టడం అయింది. ఇది నెల రోజుల పండుగ. ఇవాళ నుంచి దీక్షలు కూడా చేపడుతున్నారు. 40 రోజులు, 21 రోజులు ప్రజలకు అవకాశం బట్టి ఎన్ని రోజులైనా దీక్ష చేపడతారు ఇవాళ నుంచి. అలాగే వచ్చే నెల అక్టోబర్ 18, 19 తారీఖులు సిరిమానోత్సవం, 18వ తారీఖున తొలేళ్ళు, 19వ తారీఖున సిరిమాను మహోత్సవం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించి శ్రీ పైడితల్లమ్మ వారికి అందరూ వచ్చి ప్రస్తుతంతో ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. పైడితల్లమ్మ పండుగని జరుపుకుంటూ పెద్దలు నిశ్చయించినారు. భావన చుట్టుపక్కల పలు రాష్ట్రాల నుంచి అందరూ వచ్చుతున్నారు. అందుకని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న అందరం కూడా ప్రజలందరికీ పైరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ సహకరించి ఈ అవకాశం సహకరించవలసిందిగా కోరుతున్నాం.
ఇదిలా ఉండగా అక్టోబర్ 18 19 తేదీల్లో జరగనున్న పైడితల్లి ఉత్సవాలకు అంకురాపరణ జరిగింది. దీనిలో భాగంగా అమ్మవారి వనంగుడిలో పందిరాట మహోత్సవం ఘనంగా జరిగింది. రైల్వే స్టేషన్ సమీపంలో గల వనంగుడిలో ఉదయం 11 గంటలకు పేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి పర్యవేక్షణలో పందిరాట వేశారు. ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొన్నారు. శక్తిగా తలచినందుకు కోటి గొంతులు పిలిచెను నిన్ను, కోట శక్తిగా తలచినందుకు కోటి గొంతులు పిలిచెను నిన్ను. కదలి రావే తల్లి నీ కథలు విందుమే తల్లి, కదలి రావే తల్లి నీ కథలు విందుమే తల్లి. అమ్మా అమ్మా పైడి మాంబా తల్లి. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ను క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఒక అద్భుతమైన ఘట్టం విశాఖలో జరిగేలా ఎంతో కృషి చేసిన అమెరికన్ కాన్సల్ జనరల్ జోయల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయనతో పాటు యుఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సహాయ సహకారాలతో ఈ రోజు మొదలైన ఈ వ్యవస్థ ఎంతో ముందుకు సాగి ఇంకా మరెన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నానన్నారు. విశాఖపట్నంలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు కావాలన్నది తమ అంతిమ లక్ష్యమని సీఎం అన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికన్ కార్నర్ ప్రతినిధులు ఏయు ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డిలు మాట్లాడారు. రాష్ట యువతకే కాకుండా ముఖ్యంగా ఉత్తరాంధ్ర విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ అమెరికన్ కార్నర్ ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర అమెరికా మధ్య మరింత బంధం ఏర్పడుతుందని యుఎస్ కాన్సల్ జనరల్ జోయల్ రీఫ్మన్ అన్నారు. మీరు ఈ అమెరికన్ కార్నర్ తల్లిదండ్రులు కాదు, పిల్లలు తల్లిదండ్రులు అందరూ వినియోగించుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా సరే ఈ అమెరికన్ కార్నర్ ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. వీసా కౌన్సిలింగ్ మీద కూడా త్వరలో రాష్టంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ఒక వెబినార్స్ కండక్ట్ చేసే ప్రపోజల్ లో ఉన్నాం ప్రభుత్వం తరఫున. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి దరిదాపుగా 10 నుంచి 15 వేల మంది పిల్లలకి విదేశీ విద్యపై సంపూర్ణ అవగాహన, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏ విధమైన ఆర్థికమైన ఇబ్బందులు కలగజేయకుండా పిల్లలకి, అదేవిధంగా ఎటువంటి అవినీతి అక్రమాలకు పాలు లేకుండా విదేశీ విద్యను ముందుకు తీసుకునేందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు కమిటమెంట్ పెట్టుకున్నారు. మనం ఈ యొక్క అమెరికన్ కార్నర్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే చాలా చాలా స్కోప్ ఉంది భవిష్యత్ లో. ఇప్పుడు ఈ సెంటర్ వల్ల ముఖ్య ఉపయోగం ఏమిటి అంటే క్రెడిబుల్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అఫైర్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. సోషల్ అఫైర్స్ కావచ్చు, కల్చరల్ అఫైర్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ అఫైర్స్ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, హెల్త్ అఫైర్స్ కావచ్చు, వాట్ నాట్, ఎనీథింగ్ ఓకే దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓకే ఇన్ అమెరికా కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కార్నర్. ఒక పార్షియల్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసే కంటే ఈ సెంటర్ విజిట్ చేసి సెంటర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ద్వారా కావచ్చు, లేకపోతే జర్నల్స్ ద్వారా కావచ్చు, లేదంటే కనుక నెట్ ద్వారా క్రెడిబుల్ సైట్స్ ని యాక్సెస్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. నెంబర్ వన్. సెకండ్ థింగ్, వితౌట్ ఎనీ ఫినాన్షియల్ కమిట్మెంట్ కార్నర్ ద్వారా అమెరికాలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద యూనివర్సిటీస్, బెస్ట్ ఎంటర్ప్రీనర్స్ అక్కడి నుంచి వాళ్ళు వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేసి కంటెంట్ డెలివరీ చేస్తారు. దిస్ ఎన్జీఓ ఆఫ్ హావింగ్ అన్ అమెరికన్ కార్నర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ వుడ్ గో వెరీ లాంగ్ వే ఇన్ బ్రిడ్జింగ్ ద స్కిల్ గ్యాప్ అండ్ also supporting our children to study abroad in the best of the universities and in various other forms. I'm pretty sure that this American corner would play a very vital role. నగరంలోని గంటస్తంభం వద్దనున్న ప్రధాన కాల్వను ఈ రోజు శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పరిశీలించారు. నిన్నటి రోజున కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని పరిశీలించిన ఆయన వెంటనే పూడికను తొలగించాలని ప్రజా ఆరోగ్య అధికారులకు ఆదేశించారు. దీంతో యుద్ద ప్రాతిపాదికన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మరియు నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఉన్న కాలువల్లో చెత్త తొలగించే ఏర్పాట్లు చేపట్టారు. జేసీబీ వినియోగించి చెత్తను పైకి తీసి తరలించే ఏర్పాట్లను చేస్తున్నారు. అదేవిధంగా గణేష్ కోవిల్ నుండి ఎన్టీఆర్ విగ్రహం
వరకు ఉన్న ప్రాంతాన్ని ప్రక్షాళన చేసేందుకు ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావుతో సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా గణేష్ కోవిల ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారస్తులు అందరూ ఒకవైపు, వాహన చోదకులకు మరోవైపు అవకాశం ఉండే విధంగా రహదారికి వెసులుబాటు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి, కమిషనర్ ఎస్ఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నగరంలో ప్రధాన కాలువలతో పాటు పారిశుద్ధ్య ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంతం మరియు వంటోన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన కాలువల్లో పూడికతీత పనులను శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పరిశీలించారు. పూడికలను త్వరితగతిన తొలగించాలని చెప్పారు. పరిశీలన అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ గణేష్ కోవిల్ నుండి ఎన్టీఆర్ జంక్షన్ వరకు ఉన్న ప్రాంతాన్ని నవీకరించాలని శాసనసభ్యులు ఆదేశించారన్నారు. ఆ ప్రాంతంలో ఒకవైపు చిరు వ్యాపారస్తులు, మరోవైపు వాహన చోదకులకి వెసులుబాటు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారన్నారు. అందరి సహకారంతో నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా ఇక్కడ గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ టు మున్సిపల్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, పుష్పాస్ వాళ్ళు కానీ నేర్పించాలని దుకాణాలు అనుకున్నారు కానీ, ఈ చెత్తనంతా కూడా ఈ డ్రైన్ లో పడేయడం వల్ల అది బ్లాక్ అవడము, అదేవిధంగా పైన కొట్టుకొచ్చినటువంటి చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో ఈ కాలం నిర్మాణం నిర్మించడం జరిగింది. దాన్ని పరిశుభ్రపరచడం, అదేవిధంగా ఈ రెండు మార్కెట్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ వేయడానికి చేయడానికి కార్యక్రమం వేయడం జరిగింది. చట్ట ప్రకారం ఈ రెండు కూడా ప్రైవేట్ మార్కెట్లు, వాటి నిర్వహణ, వాటి యొక్క పరిశుభ్రత, అక్కడ ఉండేటువంటి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారస్తులు చూసుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఈ రోజు రేపు కూడా మేము అందరికీ కూడా ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నోటీసులు అనేటువంటి వారి యొక్క మార్కెట్ ని, వారి పరిశుభ్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా కూడా 1 వీక్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ తర్వాత నుండి వాళ్ళ యొక్క వైఫల్యం మార్పు రానట్లయితే వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళని మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాసిక్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా దీనికి ఒక టీం టౌన్ ప్లానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా వీళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 15వ తేదీన 30 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేసింది. దీనిలో 4 ఎక్స్ అఫీషియో సభ్యులు, 2 ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉన్నారు. ఇంతవరకు సరేగాని దీంతో పాటు మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది చాలా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలిపై మాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, టీటీడీ ఈవో ఉంటారు. ప్రత్యేక ఆహ్వానితులుగా భూమన కరుణాకర్ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ ఉన్నారు. వీరితో పాటు మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ ప్రకటించడం వివాదాస్పదమైంది. పాలక మండలితో పాటు ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్య కలిపి పెద్ద జాబితానే తయారైంది. వారందరికీ ఇచ్చే దర్శన సేవ టికెట్లతో భక్తులకు ఇక్కట్లు ప్రారంభమవుతాయని గుబులు మొదలైంది. సామాన్యులకు దర్శనం ఎంత కష్టమవుతుందనే వాదన కూడా ప్రారంభమైంది. వీరందరికీ దర్శన టికెట్లు ఇచ్చే అధికారం గాని వస్తే రోజు 2000 వీఐపీ బ్రేక్ దర్శనాలు, 2400 ప్రత్యేక దర్శనాలు కేటాయించవచ్చు. అప్పుడు సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి? ఇదే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దీనిని తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు తిరుమల తిరుపతి దేవస్థానంపై రాజకీయ పెత్తనం తగదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం 35 మందికి మాత్రమే పాలక మండలి సభ్యులుగా తీసుకునే అవకాశం ఉందని, ప్రత్యేక ఆహ్వానితుల విధానం లేదని ఎంపీ రఘురామరాజు మీడియాకు తెలిపారు. దీనిపై కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. ఈ తతంగం జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత ఉమా మహేశ్వర నాయుడు, హిందూ జనశక్తి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు లలిత్ కుమార్ వేరువేరుగా ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు.
ఇంత పెద్ద కమిటీ ఏర్పాటు చేయడం అన్యాయమని న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు ప్రత్యేక ఆహ్వానితుల జీవ అమలు నిలుపుదల చేస్తూ స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై న్యాయ నిపుణులతో చర్చించాక ముందుకు వెళతామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రమంతా ఇదే హాట్ టాపిక్ గా ఉంది. దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డులో 2021లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జింబో పాలక మండలి ఏదైతే ఉందో రాష్ట్ర గవర్నర్ గారిని కూడా కలిసి గతంలో 18 మంది ఉన్నటువంటి టిటిడి పాలక మండలి వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత దాన్ని 37 మందితో చేసి ఇప్పుడు ఏకంగా 2021లో 81 మందిని చేయడం చాలా ఘోరమని చెప్పి గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. సేవా స్ఫూర్తి భక్తి భావం కలిగినటువంటి వ్యక్తులు అందులో టిటిడి బోర్డులో కాకుండా కలంకితులైనటువంటి వాళ్ళు, వ్యాపారస్తులు, అనేక మంది ఇతర వర్గాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 మంది నియమించడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అనేక ఋతు సంబంధ పండుగలను కలిగి ఉంది. ఈ మాసంలో ఆడవాళ్లు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఉండ్రాళ్ల తద్ది. ఈ సందర్భంగా ఉండ్రాళ్ల తద్దిపై వాజ్య ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉండ్రాళ్ల తద్ది భాద్రపద మాస ఔన్నత్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తోంది. మానవులలో గల 8 తత్వాలు స్థిరంగా ఉంచేలా చేస్తుంది. పరాశక్తిని 8 రూపాలలో పూజించినందువల్ల భద్రత చేకూరుతుందని నమ్మకం. ఈ పండుగ చేసుకోవడంపై చక్కటి పురాణ నేపథ్యం కూడా ఉంది. హిమవంతుడు మేనకలకు జన్మించిన గారాల పట్టి పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలనే కోరికతో పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసింది. అపర్ణగా మారి శివుని కోసం ఎదురు చూసింది. ఆమెను పరీక్షించాలని శివుడు మారు వేషంలో వచ్చాడు. పరమశివుడిని దూషించి ఉండడానికి ఇల్లు లేని పరమశివుణ్ణి వివాహం చేసుకుని ఏం సాధిస్తావని ప్రశ్నించాడు. ఎన్ని రకాలుగా చెప్పినా పార్వతీదేవి తన పతిగా ఈశ్వరుణ్ణి మాత్రమే మనసులో భావించాను అని చెప్పింది. ఎంతో కష్టపడి తనపై ఇష్టపడి తపస్సు చేసిన పార్వతీదేవిని ఈశ్వరుడు భార్యగా అంగీకరించిన రోజు భాద్రపద శుద్ధ తదియ. పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడుగా మారిన రోజే మోదక తృతీయ అనే పేరుతో పండుగ చేసుకోవడం జరుగుతోంది. దీనిని 2 రోజులు ఆచరిస్తారు. తొలి రోజున 5 ముత్తైదువులను గోరింటాకు ముద్ద, పసుపు, కుంకుమ, నువ్వుల నూనె, కుంకుడు కాయలు ఇచ్చి తాంబూలం తీసుకోవడానికి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. ఆడపిల్లలు కుంకుడుకాయతో స్నానం చేసి సాంబ్రాణి ధూపం వేసి తయారవుతారు. వారికి పెద్దలు గోంగూర పచ్చడితో అన్నం తినిపిస్తారు. ఈ తతంగమంతా సూర్యోదయానికి ముందే జరిగిపోవాలి. 2వ రోజున సూర్యోదయం కన్నా ముందే లేచి పెరుగన్నం తిని పచ్చిక బయళ్ల వద్ద ఆటలు ఆడుకుంటారు. వివాహం జరిగిన ఆడవాళ్లు మాత్రం సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉంటారు. చంద్రుడు వచ్చాక అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు ఆచరించి ఉండ్రాలను నైవేద్యంగా పెడతారు. 5 ముత్తైదువులకు ఒక్కొక్కరికి 5 ఉండ్రాలు చొప్పున వాయినమిస్తారు. ఉద్యాపనకు వచ్చి ముత్తైదువులకు పసుపు, కుంకుమ, చందనము, పువ్వులు, పళ్ళు ఇస్తారు. వారి వారి శక్తి మేరకు చీర, రవిక కూడా పెడతారు. పెళ్లికాని కన్యలు వివాహం కోసం, పెళ్లైన మహిళలు అన్యోన్య దాంపత్యం కోసం ఉండ్రాళ్ల తద్ది ఆచరిస్తారు. ఏఓబిలోని మల్కన్గిరి జిల్లా తులసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్న ఎస్ఓజీ, డీవీఎఫ్ బలగాలు మావోయిస్టులకు తారసుపడ్డారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో గాలించగా మందుగుంటు సామగ్రి, విప్లవ సాహిత్యం, గొడుగులు, థర్మల్ ఫ్లాస్క్, బుల్లెట్లు తదితర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులు హింసను విడనాడి జనజీవన శ్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఆనరబుల్ సీఎం రో బిన్నమరన్ గోష్ఠి వచ్చి జమ్మూ గడిచికి
ଆମର ଓଡ଼ିଶା ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟର ଯେ ରିହାବିଲିଟେସନ୍ ଆଣ୍ଡ ସରେଣ୍ଡର ପଲିସି ଅଛି ବହୁତ ଭଲ ସେ ସରେଣ୍ଡର ଆଣ୍ଡ ରିହାବିଲିଟେସନ୍ ପଲିସିର ଫାଇଦା ନିଅନ୍ତୁ ଆଉ ଶାନ୍ତି ପ୍ରପାତ ଆଉ ଯେ ହିଂସାର ମାର୍ଗ ଛାଡ଼ିକି ଯେ ଶାନ୍ତି ବିକାଶର ଧାରା ଅଛି ସେମାନେ ସାମିଲ ହୁଅନ୍ତୁ ଆଉ ଆମର ଯେ ସମାଜ ଅଛି ତାଙ୍କୁ ବିକଶିତ ହେବେ అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా పైడితల్లి దీక్ష కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ పాత్రో వాజన్యూస్తో మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా దీక్షాపీఠం ఆధ్వర్యంలో భక్తులు 41 రోజుల పాటు మాలధారణ చేస్తూ అమ్మ సేవలో తరించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్, ఆలయ పూజారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దేవతగా పలు విధములు కొలిచే ప్రత్యక్ష దేవతగా భాద్రపద మాసంలో వందన దీక్షలు చేయగా భాద్రపద మాసంలో వందన దీక్షలు చేయగా పాలింపగరావే పరిపాలింపగరావే పైడిమాంబ దీక్ష పరమ పవిత్రం. దీక్షలో ప్రతి ఒక్కరు కూడా 41 రోజే ఉండాలి. ప్రధంగా 41 రోజు దీక్ష పాటించాలి. మధ్యలో దీక్ష విరమించరాదు. ఒకవేళ మధ్యలో ఎటు అవ్యక్త కారణాల వల్ల దీక్ష విరమిస్తే దాని సందర్భం తప్పించి కానీ ఏదో ఆసరాకి వేస్తాము దీక్ష మళ్ళీ కంప్లీట్ చేస్తాము సిరిమాన్తో తిరిగాము సిరిమాన్తో ఆపేసాము అనే అభిప్రాయాన్ని కూడా పెట్టకుండా దీక్ష పవిత్రంగా 41 రోజు దీక్ష చేస్తే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. ఉన్నతమైన స్థానాల్లో ఆరోగ్యంతో మనం ఉండగలమని మన గట్టి నమ్మకం అమ్మవారి ఆస్తులు అంతమంది అందించుకోగలం. ఆ దీక్షల కోసం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వారి వారి స్థానాల్లో ఉంటూ మన ఆంధ్రదేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం మన విజయనగర పైడితల్లి అమ్మవారు. అలాగే ఈ కరోనా టైంలో కూడా ఎటువంటి కష్టాలు లేకున్నా మనకి మనం కాపాడుకుంటూ మన ఊరు గ్రామదేవతగా ఇంకా ఎంతోమంది జనాన్ని కాపాడుకుని వచ్చింది అలాంటి అమ్మ పైడితల్లమ్మ. ఆ పైడితల్లమ్మ సంకల్పమే మనకి శ్రీరామ రక్ష. అమ్మవారిని తలుచుకుంటే ఎటువంటి కష్టాలు ఉండవు. ఈ పైడిమాంబ దీక్ష అనేది పవిత్రం. దీక్ష చేసుకుని అమ్మవారి ఆస్తులు అందుకోగలం. దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వం నుండి దేశాన్ని కాపాడుకోవడం కోసం 27 జరగబోయే భారత్ పంతను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక ఎల్పీజీ భవనంలో జరిగిన పత్రికా విలేకరుల సమాపేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా ప్రతినిధి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మినేని సూర్యనారాయణ, మల్లిక్, పుగత అశోక్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులను, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేందుకు తీసుకువచ్చిన బీజేపీ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత 10 నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ రైతులకు దేశానికి తీరని అన్యాయం చేస్తుందన్నారు. సెప్టెంబర్ 27 బంద్కు రైతులు, కార్మికులు సమాయత్తం అవుతున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం పచ్చి ప్రజా వ్యతిరేక విధానాలను చేపడుతూ ఉంది. వ్యవసాయ రంగాన్ని సమూలంగా నాశనం చేయడానికి నల్లమూడు వ్యవసాయ చట్టాలు తెచ్చింది. వీటి వ్యతిరేకంగా దేశ రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున 10 నెలల నుంచి పోరాడుతున్నా ఆ సమస్య పరిష్కరించే కంటే దాన్ని అణిచివేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నది. ఉద్యోగులు, వర్తకులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని ఈ బంద్ను జయప్రదం చేయాలని కోరుతున్నా. భాగంగానే ఈరోజు వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు, వామపక్షాలు అన్ని కలిసి ఈ బంద్కి మద్దతు ఇస్తా ఉన్నాయి. అందుకని ఈ జిల్లాలో కూడా ఈ బంద్ జయప్రదానికి జిల్లాలోని ప్రజానీకమంతా సహకరించాలి. తక్షణ కర్తవ్యం ఏంటంటే మోడీ గారు ఈ విధానాలకి గత 10 నెలల నుండి రైతుల పోరాటం, 4 నెలల నుండి స్టీల్ ప్లాంట్ల పోరాటం, అనేక రూపాయలు అన్ని రంగాల పోరాటాలు చేస్తున్నప్పటికీ మోడీ ఎక్కడా వెనకడుగు వేయటం లేదు. కాబట్టి నాకు పార్లమెంట్ లో ఏదైతే అధికారం ఉందో ఈ అధికారాన్ని అవకాశంగా తీసుకుని భారతదేశాన్ని అమ్మడానికి, ఆదానీలకి, అమ్మానీలకి పోర్టులు కానీ, రైల్వేలు కానీ, బొగ్గు కానీ,
అలాగే విమానయానం కానీ ఇవన్నీ అప్పచెప్పడం జరిగిపోతా ఉంది. కాబట్టి చూస్తూ ప్రజానికి ఊరుకోరు. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రజలు కదులుతున్నారు, రైతాంగం కదులుతుంది. అందుకే రేపు సెప్టెంబర్ 27 బంద్తో ఈ మోడీ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చెక్కు పెట్టాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. దీనికి ఈ బంద్కి భారత బంద్కి వామపక్షాలు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాయి. లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దేశానికి ద్రోహం చేయటమేనని సిపిఎం పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి అన్నారు. భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు రెడ్డి వీధిలో ప్రచారం చేశారు. కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిపిఎం నాయకుడు రెడ్డి వేణు మాట్లాడుతూ 27వ తేదీన జరిగే భారత్ బంద్కు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. నిర్మించలేదు, దూరాది పత్రాలు కోర్టు వెళ్తామని చెప్పారు, కట్టారా? కట్టలేదు. విశాఖ రైల్వే తోలిస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. అది బడుగునా అందు వదలనా కూడా ద్రోహం ఇచ్చేస్తుంటే టీడీపీ ఓసీపీ పోరాటానికి బదులుగా మోడీకి ఏ కేసులు ఉన్నాయో, ఏం గొడవలు, ఏం లాలూ చేయలేదు కానీ ఆ బీజేపీతో లాలూచి పడి మా రాష్ట్రానికి ద్రోహం చేస్తారు. అందుకని మీరందరూ కూడా టీడీపీ తరఫున ఉంటారు. ఒకసారి మీరు టీడీపీ కోర్టేజ్ ఉండొచ్చు, లేదా ఓసీపీ కోర్టేజ్ ఉండొచ్చు, కానీ టీడీపీ ఓసీపీ బీజేపీ వందరూ కలిసి చేసిన నిర్ణయం మాత్రం మీ ద్రోహం చేస్తుంది, మీ ఆహారాన్ని భద్రత లేకుండా చేస్తుంది, మీ రేవు ప్రయాణికి ప్రయాణానికి ఆదాయం కలిగిస్తుంది, మన ఆస్తుల్ని కూడా విదేశాలకు అప్పచెప్పేస్తుంది. అంతేకాదు విపరీతమైన అప్పులండి బాబు. ఒకసారి మీరు అందరూ కూడా విషయాన్ని తెలుసుకోండి. వాజీ వార్తల్లో కాసేపు విరామం. ఆసుపత్రులు రోగులకు విస్తృతమైన వైద్య సేవలను అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ కె సీతారామరాజు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. ఆధునికమైన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ వంటి వైద్య సేవలను అందుబాటులో ఉంచామని చెప్పారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతుందని అన్నారు. రోగులకు అన్ని రకాల వైద్య సౌకర్యాలను ఆసుపత్రిలో అందిస్తున్నామని స్పష్టం చేశారు. రక్త పరీక్షలు కూడా సకాలంలో చేపట్టి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కేంద్ర ఆసుపత్రి వైద్య సేవలను వినియోగించుకోవాలని రోగులకు సూచించారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు నుంచి కూడా మనకు ఉన్నాయి, ఇప్పుడు కూడా అన్నింటినీ కూడా అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. కొత్తగా మనం 1 సంవత్సరం క్రితం ఎంఆర్ఐ స్కాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనకి ఎటువంటి రకాలైన
ఈ బ్రెయిన్లో కానీ వాటిలో కానీ క్లాట్స్ కానీ లేకపోతే ట్యూమర్స్ కానీ అలాగే రక్తస్రావం కానీ అలాగే మజిల్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సిటీ స్కాన్ కూడా ఎప్పటి నుంచో ఉంది, దాన్ని కూడా మనం అప్గ్రేడ్ చేసాం. కొత్త మిషన్ కొనుక్కొని దాన్ని కూడా అప్గ్రేడ్ చేసాం. దాన్ని కూడా మనం ఇంచుమించు రోజుకి ఒక 60-70 మంది వరకు కూడా సిటీ స్కాన్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క పరీక్షల్లో మటుకు ఎటువంటి అనుమానం లేవు, ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే సిబ్బంది అందరికి కూడా అంటే ఆయా సీజనల్ ప్రకారంగా వచ్చే వ్యాధులకి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం కోసం సిక్కింద సిబ్బంది కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతున్నారని వామపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తారీఖున భారత్ బంద్ విజయవంతం చేయాలని పెందుర్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో గోడ పత్రికను ఆ పార్టీ నగర కార్యవర్గ సభ్యులు పి పద్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు పద్మ రమణి మాట్లాడుతూ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని దించే వరకు వామపక్ష పార్టీల పోరాటం ఆగదని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 3 నెలల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద పార్టీగా 2వ సారి అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఓట్లు కూడా మోసం అనేది ప్రజలు ఈరోజు అనుకోవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం తీసుకు ఏం ఆలోచించట్లే. నేను మోనార్కులని ఎవరైతే చెత్తకోటేశ్వర్లు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలు పరిష్కారం తీసుకు ఎక్కడ చేయట్లేదు. కార్మికుల సమస్యలే ముందు తీసుకొచ్చింది. ఈ రోజు మహిళలు ఎక్కడుంటే అక్కడ దేవతలని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మహిళలపై చిన్న పిల్లలపై కూడా దాడులు పెరిగి ఈ రోజు అత్యాచారాలకు గురి హత్యలకు గురవుతున్నారు. అయినప్పటికీ కూడా చట్టాలను ఏమి పటిష్టంగా అమలు చేయట్లేదు. ఈ రోజు అతిపెద్ద ప్రమాదకరమైన మతోన్మాద పార్టీ మతాన్ని ముందు తీసుకొచ్చి ఈ రోజు పరిపాలన కొనసాగిస్తుంది. అగ్రవర్ణ కులాలలో ఈ దేశంలో ఉండాలి. ముస్లింలు మైనార్టీ వర్గాలు దళితులు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా దాడులనే చేయడం జరుగుతుంది. ఈ రోజు ఆవుకిచ్చే గౌరవం ఒక స్త్రీకి ఇవ్వలేని పరిస్థితి ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మనందరితో దాపరించింది. ఈ రోజు అదే విధంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ప్రజలందరూ కూడా ఈ దేశ వ్యాప్తంగా జరిగే బంద్లో పాల్గొనాలి. దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి దిమ్మ తిరిగే పద్ధతిలో ఈ సమ్మె అనేది ప్రజానీకం అందరూ కూడా వెల్లువెత్తిన రావడం అనేది జరుగుతుంది. 44 కార్మిక చట్టాలను 4 కార్మిక చట్టాలుగా ఈ రోజు మార్చి కార్మిక వర్గాన్ని ద్రోహం చేసి నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున సెప్టెంబర్ 27వ తారీఖున బంద్తో సత్తా భారతదేశ 130 కోట్ల మంది సత్తా ఏంటనేది ఈ నరేంద్ర మోడీ చూపించడానికి సిద్దంగా ఉన్నాం. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంతో ముదావహమని పార్లమెంట్ సభ్యులు బెల్లాల చంద్రశేఖర్ శ్లాఘించారు. ఈ రోజు స్థానిక కస్బా హైస్కూల్లో విద్యార్థులకు వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు. ఎంపీ బెల్లాల చంద్రశేఖర్, శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి శిబిరాలను ప్రారంభించి విద్యార్థులకు చేపడుతున్న వైద్య పరీక్షలను నిశితంగా పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ మాట్లాడుతూ నగరంలో 49 ప్రాథమిక 4 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే విద్య పట్ల శ్రద్ద ఏర్పడుతుందన్నారు. వాళ్ళకి ఇస్తున్న ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న పౌష్టికాహార వాటితో పాటు వాళ్ళు చేయవలసిన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అని చెప్పి పెద్దల కోలగట్ల వీరభద్రస్వామి గారు విజయనగరం నియోజకవర్గంలోనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అంటే గతంలోనే ప్రభుత్వాలు స్కూల్స్ కి ఏదో చేసే కార్యక్రమం చేసినా కూడా అలా కాకుండా ఇక్కడ ఉన్న ఏదైతే 12 WBA సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ అందరి నుంచి మొత్తం డాక్టర్స్ ని తీసుకొచ్చి 60 ANM సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అండ్ 60 ANM కూడా తీసుకొచ్చి ఈరోజు జిల్లాలో ఉన్న 4 హైస్కూల్స్ నియోజకవర్గంలో ఉన్న 4 హైస్కూల్స్ హైస్కూల్స్తో పాటు సుమారు 49 స్కూల్స్ లో మెడికల్ చెకప్ చేయాలి. వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే మరి చదువు విద్య చదువు విద్య వల్ల మన జిల్లా కానీ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక కొత్త
వారు తీసుకొచ్చారు గౌరవ శాసనసభ్యులు గర్వసంగా. నిజంగా ఈ కార్యక్రమం పెట్టడం వల్ల పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండి కమిషనర్ గారు వచ్చారు. దానికి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఎనిమిదిగా ఉన్న ఏదో డివర్నింగ్ గతంలో డివర్నింగ్ స్కూల్స్ లో జరిగినా కూడా మళ్ళీ ఎవరైతే అప్పుడు టైంలోనే ఆప్షన్ శాసనసభ్యులు చెప్పారు. ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఆప్షన్స్ ఉంటారో ఆప్షన్స్ కి ఈరోజు మళ్ళీ డివర్నింగ్ లేదండి. ఎనిమిదిగా ఉంటే వాళ్ళు ఉన్న ఐటీ కన్నా ఉండాలంటే వాళ్ళకి కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వడం కానివ్వండి, లేదు బీకాంటస్ టాబ్లెట్స్ ఇవ్వడం కానివ్వండి, మందులు కూడా మరి ఇవ్వడం కూడా విద్యార్థులకి విద్యార్థులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక వారంతా అపరిశుభం ఎరుగని మానసిక దివ్యాంగులు. ఇల్లు స్కూలు తప్ప వేరే ప్రపంచం ఎరుగని దైవాంశ సంపూతులు. ఇంట్లో అమ్మా నాన్న, బడిలో టీచర్ల సంరక్షణలోనే వారి జీవనం సాగుతుంది. ఏదోలా బ్రతుకుతున్న వారిపై సర్కార్ కన్నెర చేసింది. వారి పాఠశాల ప్రభుత్వ ఆధీనంలో ఉందంటూ సీల్ చేసింది. దీంతో వారంతా దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డారు. విశాఖపట్నం ఉషోదయ జంక్షన్ చేరువలో ఉన్న హిడెన్ స్పోర్ట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విద్యార్థుల దీనగాథ ఇది. గత 4 నెలల క్రితం సర్కార్ ఆదేశాలతో మూతపడిన పాఠశాల ఇప్పటి వరకు పునఃప్రారంభం కాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరొక చోట పాఠశాలకు స్థలం కేటాయిస్తామని చెబుతూ కాలం వెళ్లబుచ్చడంతో ఈరోజు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులు పాఠశాల ఎదుట వంటావార్పు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వారి ఆవేదన విన్నవారెవ్వరికైనా కంటి నీరు రానక మానదు. మా పిల్లలతో ఎన్నో మేము పూలకి నాలుగు వెళ్తున్నాం. ఆ పిల్లల్ని వాళ్ళ పిల్లల్లో చూసుకుని ఎంతో సినిమాసుభాగం ఎంతో ప్రేమతో చూసి చెప్తారు. ఒక ఉన్న వసతిని మీరు తీసుకోవడం అది పద్ధతి కాదు. మా పిల్లలు అన్యాయం అయిపోతారు, మీరే మాకు దారి చూపించాలి. ఈ వసతిని మాకు వెంటనే మీరు ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ నోట్లేని బిడ్డలకి మేము కూడా చూడలేము, ఇసుక్కుంటాం. కానీ వాళ్ళు ఇసుక్కోకుండా ఎంతో ప్రేమతో దయతో చూస్తున్నారు. మీ కూలీ నాన్ని చేసుకోలేకపోతున్నాం. ఆ పిల్లలు ఇంట్లో ఉండడం తోటి తినడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. పిల్లలు చూసుకొని ఉండవా, పనికెళ్ళవా, అని చూడలేక బతకలేక ఉన్నాం. మాకేదో దారి మీరే వెంటనే చూపించాలి మా బిడ్డలకి. మేము ఏం చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మేము చావాలా బతకాలా, పిల్లల్ని చంపలేక ఉంచుకోలేక ఉన్నామండి. వీళ్ళు కొంత టైమైనా ఇల్చి వస్తే మాకు కొంచెం రిలీఫ్ గా ఉండేది. ఇంటి దగ్గర ఉన్నా మా పనికి పాటికి వెళ్ళిపోవడానికైనా 5 నిమిషాలు ఇప్పుడు ఆ పిల్లలు మేము వదిలి ఉండలేక చేయలేక పక్క వాళ్ళతో అనకూడదండి. ఒక మంచి ఇంట్లో కూడా మాకు అద్దెకి ఇవ్వరండి, ఎందుకంటే అలాంటి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మాకు మంచి ఇల్లు కూడా అద్దెకి ఇవ్వరు. అలాంటి టైంలో కూడా మేము రేకుల ఇంట్లో ఇక్కడ అక్కడ కూడా పాటలు పాడి ఉంటున్నాం సార్. మీరు దయచేసి ఈ స్కూల్ మాత్రం మా పిల్లలకి ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోండి సార్. మీరు చాలా మంచి వాళ్ళు, అందరికీ అంటే మంచి పిల్లలకి విద్యాదేవులని అమ్మఒడిని ఇలాంటివన్నీ వేస్తున్నారు. కానీ ఇలాంటి పిల్లలకి వచ్చేటప్పటికి కూడా మీరు హృదయం ఎందుకు కరగట్లేదు సార్? కొంచెం మా కన్నీరుని మీరు అర్థం చేసుకోండి సార్. శ్రీనిపాప గారు అన్ని చూసుకుని సార్ అన్ని చూసి మీరు అన్నం పెట్టే ఎంతమందికో న్యాయం చేస్తున్నారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు. నా పిల్లలకి న్యాయం చేసి బట్టి నా పిల్లలకి ఎంత అన్నం పెట్టి మా స్కూల్ మాకు ఇమ్మని కోరుకుంటున్నాం అండి. ఇంకంతకంటే ఇబ్బంది పడుతున్నాం. అంత అన్నం పట్టి నా పిల్లలు పెంచలేకపోతున్నానండి, నన్ను పనికి పాటికి వెళ్ళలేకపోతున్నాను. ఈ పిల్లలు ఎవరు చూసినా లేరు, మా అమ్ముగ్గురివని అండి. అలాగే ఇప్పుడు 45 సంవత్సరాలు ఎలా కష్టది, 20 సంవత్సరాలు స్కూలే పెంచి మమ్మల్ని మా పిల్లల్ని మా కుటుంబాన్ని అన్ని ఎలా చూసుకొని వచ్చారు బాబు. అన్నం పెట్టే దేవుడు మీరు అంతమంది కూడా న్యాయం చేస్తారు నా పిల్లలకి, మాకు న్యాయం చేస్తారు 10,000 బాబుకు. విజయనగరం జిల్లా కురుపాం మండలం గుజ్జలగండ వద్ద భారీ ఎత్తున నాటసారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి ట్రాక్టర్లో అక్రమంగా 50 క్యాన్లలో నాటసారా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాక్టర్లు 1,000 లీటర్ల నాటసారాను గుర్తించి ట్రాక్టర్ను, నాటుసారాను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సుభాష్ తెలిపారు. నాటుసారా పట్టుకున్నందుకు కురుపాం ఎస్ఐ రవికుమార్ కు డీఎస్పీ రివార్డును అందజేశారు. సారా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశామని, ఎవరైనా సారా తయారు చేసినా విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ గుజ్జలగుండ అనే విలేజ్ దగ్గర ఈ ట్రాక్టర్ తో పాటు 50 క్యాన్లు ఉన్న ఒక ట్రాక్టర్ ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఓనర్ ఉన్నారో పట్లసింగి సునీల్ కుమార్ అండ్ డ్రైవర్ కోలకాని వాళ్ళిద్దరు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాలో నాటసారాన్ని ఒడిశాకి తీసుకురావడం జరుగుతుంది. కేవలం ముఖ్యంగా ఈ సందుబాడి నుంచి తీసుకురావచ్చినట్టుగా మన ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు చెప్పడం జరిగింది.
సో ఇన్ఫర్మేషన్ పెట్టాను. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద క్యాచ్. సుమారు 1000 లీటర్లు నాకు సార్ పట్టుబట్టలు కూడా ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో నిర్దేశిత ప్రాంతాలలో గృహ నిర్మాణ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆర్డీఓ భవానీశంకర్ వెల్లడించారు. ఈ రోజు ఆర్డీఓ కార్యాలయంలో ఈ మేరకు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, రేవతీదేవి సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేసి వారి సూచనలు సలహాలతో గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని ఆర్డీఓ భవానీశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. వారానికి ఒకరోజు డివిజన్ కార్పొరేటర్లు అధికారులతో సమీక్షలు చేపట్టి గృహ లబ్దిదారులతో ఇళ్లు నిర్మించుకునే విధంగా పనితీరును వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్టంలో అతిపెద్ద లేఅవుట్గా గుర్తింపు తెచ్చుకున్న గుంకలాం ప్రాంతంలో లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునే విధంగా చైతన్యపరిచి క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల ద్వారా ప్రక్రియ లక్ష్యాన్ని శతశాతం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో ఏదైతే మనకి పేదలందరికీ ఇల్లు ప్రోగ్రాంలో మనకి ఇళ్ల పట్టాలు కానీ లేకపోతే హౌసింగ్ ప్రోగ్రామ్ కానీ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము. సో ప్రతి వారం కూడా మనము ప్రతి బుధవారము విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ కార్పొరేటర్స్తో ఒక మీటింగ్ కండక్ట్ చేసి హౌసింగ్ స్పీడప్ చేస్తాము. మరియు మనకు కొంత పెండింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది మన నియోజకవర్గంలో. సో దీనిలో భాగంగా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ మనకి 2-3 లేఅవుట్స్లో ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకుంటాము. సో గుంకలాం లేఅవుట్కి సంబంధించి హౌసింగ్ ఇంకా స్పీడప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో దీనిలో భాగంగా మనం ఏం చేయాలో అది కూడా డిస్కస్ చేశాము. సో ప్రతి కార్పొరేటర్కి కూడా మనము కొంత టార్గెట్ ఫిక్స్ చేశాము. సో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా టార్గెట్ ఫిక్స్ చేస్తాము. టార్గెట్ ఫిక్స్ చేసి వార్డ్ మెంబర్ సెక్రటరీ అండ్ కార్పొరేటర్ ఇద్దరిని కూడా మేము ట్యాగ్ చేస్తాము. ట్యాగ్ చేసి ప్రతి వారం కూడా మేము రివ్యూ చేస్తాము. రివ్యూ చేసి అవుట్పుట్ అనేది తీసుకునే ప్రయత్నం చేస్తాము. అందరికి సంబంధించి ఇంకా ఒక 6:30 వరకు ప్లాట్స్ ఉన్నాయి, ఇన్సఫిషియెంట్ ప్లాట్స్. అవి కొన్ని కోర్టు కేసెస్ లో కోర్టు కేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం కౌంటర్స్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అవి ఆ కౌంటర్స్ అనేవి ఫైనలైజ్ చేశాము. సో కోర్టు నుంచి ఒక డెసిషన్ వస్తే డెఫినెట్లీ మనం దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అనేది తీసుకుంటాము. కోర్టు నుంచి మనకి ప్లాట్ కలెక్షన్ రాకపోయినా ఇన్సఫిషియెంట్ ప్లాట్స్ వెంటనే ఎక్విజిషన్ చేసి అక్కడ కూడా మేము లేఅవుట్ అనేది డెవలప్ చేసి బెనిఫిషరీకి ఇస్తాం. సో విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ఎమ్మెల్యే గారు అండ్ కార్పొరేటర్స్ అండ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ డెఫినెట్లీ ఏదైతే సీఎం గారు ఇక్కడ సీఎం గారికి ముఖ్య ఉద్దేశం అని హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని 100% ఈ జిల్లాలో సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కొత్త వలస మండల కేంద్రంలో గల రైల్వే ట్రాక్ దాటుతుండగా స్థానికంగా నివాసం ఉంటున్న నిమ్మకాయల వ్యాపారి కుప్పాక వెంకట్రావు అనే వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని హుటాహుటిన 108 వాహనంలో విశాఖపట్నంలో గల కేజీహెచ్ కి తరలించారు. అమెరికన్ కార్నర్ ను వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి, విశాఖలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల పాలిట కొంగు బంగారం, పైడితల్లి ఉత్సవాలకు వైభవంగా అంకురార్పణ. ప్రాతిపదికన కాలువలలో చెత్త తొలగింపునకు చర్యలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి. వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.